డైరెక్ట్ అడుగుతున్నారు సార్, కరెక్ట్ ప్రశ్నిస్తున్నారు చెప్పమంటున్నారు. సచ్చ ప్రభుత్వం ఇన్ ద సెన్స్ ఒక అంత సత్తా లేని శక్తి లేని ఆ టైప్ అనుకోవచ్చు. అదే అంత పెద్ద ఇప్పుడు నేను అనేది నరసరావు జవహర్ గారు, నేను చెప్పేది ఒకటే సార్, మీరు పొరపాటు కూడా వైసీపీ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వాన్ని పోల్చబాకండి. నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చెప్పినటువంటి బాధ మాకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఇన్ని అవినీతి కార్యక్రమాలు, చెత్త కార్యక్రమాలు, లేకపోతే జనాలను ఇబ్బంది పెడతాం, ఆఫీసర్లు ఇబ్బంది పెడతాం జరుగుతుంది అనేది ప్రజలందరూ కాదు, కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నా కూడా. మీరు డే వన్ నుంచి అన్నారు మీరు కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు, అమరావతి అమరావతి సరైన సమయంలో మీరు కేంద్ర ప్రభుత్వం మాకు చెప్పకుండానే మా కన్నా లక్ష్మీనారాయణ గారు, తర్వాత సోమవీరరాజు గారు, మేము మా పార్టీ తీర్మానం చేస్తామండి రాజధాని ఇక్కడ ఉండాలని. మొన్న అమిత్ షా గారు వచ్చి క్లియర్గా చెప్పారు కదా మాకు, మీరు దాని గురించి డిస్కషన్ లేదని. ఈ రోజున మేము అదే పోరాటంలో మనం మేము అందరం కలిసి నన్ను కంప్లీట్ చేయండి సార్, స్టాండ్ తీసుకున్నా సార్, మీరు నన్ను కంప్లీట్ చేసిన తర్వాత మీరు అడగండి. నరసరావు ఇవాళ మీరు 15,000 కోట్ల రూపాయలు అక్కడ డబ్బులు ఖర్చు పెట్టారు. మేమే చెప్పాం మీటింగ్లో, ఏది తిరుపతి మీటింగ్లో, 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అందులో క్వార్టర్స్కి 500 కోట్లు ఖర్చు పెడితే మొత్తం నెలకి సంవత్సరానికి 450-600 కోట్ల రూపాయలు రెండు మిగులుతుంది. కానీ వాళ్ళు చేయకుండా కావాలని ఆపుతున్నారు. మేము చెప్పాం మీకు ఒకటే చెప్తున్నారు, ఎయిమ్స్ హాస్పిటల్ సార్ మొదట శాంక్షన్ చేసింది 1,250 కోట్లు, ఇవాళ 2,000 కోట్ల రూపాయలతో నామినల్ ఫీజు 10 రూపాయలు, టెస్టులకు 40 రూపాయలు, ఇవాళ రోజుకి 1,000 మంది ఇవాళ పేషెంట్లు వస్తున్నారు, అనఫిషియల్గా నడుస్తుంది, ఇంకా ఇనాగ్రేషన్ కూడా కాలం, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా మెడికల్ కాలేజీ 3వ సంవత్సరం నడుస్తూ ఉంది, 11 యూనివర్సిటీలు ఇచ్చాం జవహర్ గారు, మీ ఆ తాడేపల్లి గుడులోనే కడతా ఉన్నారు కదా, ఎంత బ్రహ్మాండమైన యూనివర్సిటీ కడతా ఉన్నారో, మీ ఆ 11 యూనివర్సిటీలు చూడ అన్ని చోట్ల జరుగుతున్నాయి. కృష్ణా జిల్లాలో నరసింహారావు తెలుసు, చలపల్లి దగ్గర నాగాలంక దగ్గర మిసైల్ లాంచింగ్ సెంటర్ 3,000 కోట్ల రూపాయలతో 1,000 ఎకరాల్లో కడతా ఉన్నారు. ఒక మాట వినండి, మీరు కేంద్రం ఏమీ చేయట్లేదు రాష్ట్రానికి అనేదానికి రాష్ట్ర ప్రభుత్వం పట్ల. అదే ఫైనల్ నేను ఒక పాయింట్ చెప్పండి, నన్ను కంప్లీట్ చేసిన తర్వాత మీరు చెప్పండి నా దగ్గర. అదిగో నరసింహారావు మీరు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఈ రోజున మీరు నేషనల్ హైవేస్ 40,000 కోట్ల రూపాయలు మీరు ఆటోమేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గురించి నేను ఇందాకే చెప్పాను, మీలాంటి మేధావులే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసింది, మీరు ఆ మేధావుల గురించి మాట్లాడండి ముందు, మీ మేధావుల సంఘాలు వాళ్ళందరూ టీవీ మీరు అనుకున్నారు కానీ మేధావుల సంఘం అందులో ఈ మేధావులు